ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. 2 పేతురు 3:9. ద లార్డ్ ఈజ్ నాట్ స్లో ఇన్ కీపింగ్ హీజ్ ప్రామిస్ యాజ్ సమ్ అండర్స్టాండ్ స్లోనెస్. 2 పీటర్ 3:9. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఇచ్చిన మాటను వెనుకకు తీసుకునేవాడు కాదు. ఆయన వాగ్దాన విషయంలో ఆలస్యము చేసేవాడు కాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుంది. మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకు భూమికి ఆకాశానికి మధ్య ఉన్న తేడా ఉంది. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నా జీవితంలో దేవుడు ఇంకా కార్యము చేయడం లేదు, దేవుణ్ణి నమ్ముకుని చాలా రోజులు గడిచిపోయాయి, కానీ నేను అడిగిన దానిని దేవుడు ఇప్పటి వరకు ఇవ్వలేదు, అసలు జరుగుతుందా జరగదా అని నీవు సందేహిస్తున్నావేమో. ఈ లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, మీరు అనుకున్న విధంగా నేను ఆలస్యము చేయువాడను కాను అని. మనం విశ్వసించిన దేవుడు వాగ్దానం చేసి తప్పువాడు కాడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును అయిన సర్వశక్తి గల ప్రభువు. ఈ యొక్క లేఖనాలలోని మాటలను అపోస్తుడైన పేతురు సంఘానికి రాస్తున్నవి. ఆయన యొక్క రాకడ ఇంకా రావడం లేదు, ఆలస్యం అవుతుంది. అసలు ఆయన వస్తాడా లేదా అని సందేహిస్తున్న సంఘానికి ఈ యొక్క మాటల ద్వారా స్పష్టము చేస్తున్నాడు. ఆయనకు ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కాబట్టి ఆయన ఆలస్యము చేస్తున్నాడు అంటే ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాడు. ఆయనకి ఏ ఒక్కరూ కూడా నిత్య నరకము వెళ్ళుటకు ఇష్టం లేదు. అందరూ కూడా యేసయ్య 2వసారి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడాలి అనే ఆశిస్తున్నాడు. అందుకోసమే ఆయన ఆలస్యము చేస్తున్నాడు అని వివరించాడు. ఈ యొక్క మాటల్నే మన యొక్క ఆత్మీయ జీవితంలోనికి అన్వయించుకున్నప్పుడు ఈ మాటల ద్వారా దేవుడు అనేక విధాలుగా బలపరుస్తున్నాడు. ఒక్క రాకడ గురించి మాత్రమే కాక ఏ విషయంలోనైనా దేవుడు మనం అనుకున్నట్లు ఆలస్యము చేసేవాడు ఏమాత్రము కాదు. ఆలస్యము అవుతుంది, సమయం దాటిపోతుంది, అయినా దేవుడు ఇంకా కార్యము చేయడం లేదు అంటే అది మన యొక్క మంచి కోసమే అని మనం గ్రహించాలి. మనం అడిగిన వాటికన్నా ఊహించలేని శ్రేష్టమైన వాటిని మనకు ఆయన అందించబోతున్నాడు అని మనం అర్థం చేసుకుని వారముగా ఉండాలి. కావున మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు అని వాక్యము సెలవిస్తున్న ప్రకారం ఆయన మీ విషయములో చేయాల్సిన కార్యములో ఆలస్యము జరిగినా విసిగిపోకుండా తొలగిపోకుండా ఆయన కోసం కనిపెట్టుకున్నట్లయితే మిమ్మల్ని అధిక మేలులతో నింపుతాడు, మీరు ధన్యులు. అబ్రహాము శారాలకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకు ఇస్సాకునిచ్చాడు. అంటే అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. వారు ఆలస్యం అయింది కదా అని, ఇక పిల్లలు పుట్టరు కదా అని వారు నిరుత్సాహపడలేదు, కానీ నిరీక్షించారు. నిరీక్షణకు ప్రతిఫలంగా ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ద్వారానే అబ్రహాము కుటుంబంని ఆశీర్వదించి బహు జనాంగముగా చేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు నిరీక్షణను కోల్పోవద్దు. ఆయన కార్యము చేయడు అని నిరుత్సాహపడవద్దు. ఆయన ఆలస్యమైనా తప్పక చేస్తాడు అని మనం విశ్వసించాలి. ఈరోజు ఈ వాక్యమును వింటున్న నీవు అనుకుంటున్నావేమో, నేను ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నా, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు, నా ఆరోగ్యం బాగు చేయడం లేదు, నాకు గర్భఫలము అనుగ్రహించడం లేదు, నా ఆర్థిక స్థితిలో మార్పు కలగజేయడం లేదు, నా సమస్యల నుండి నాకు విడుదలను కలిగించడం లేదు అని. అయితే ప్రభువు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఆలస్యం అనుకున్న విధంగా మీ పట్ల ఆయన ఆలస్యము చేయువాడు
కాదుగాని మిమ్ములను బహుగా ఆశీర్వదించాలనే, మిమ్ములను ఇంకా ఉన్నతంగా ఉంచాలనే మీ పట్ల ఆయన ఖచ్చితమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు అని విశ్వాసముతో నిరీక్షించాలి అని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన యొక్క రాకడ విషయంలో ఆయన చూపుతున్న దీర్ఘశాంతం, ఇంకా మారు మనసు పొందుకొని వారిని రక్షించాలనే ఏ విధంగా ఆశ కలిగి ఉన్నాడో అదేవిధంగా మీ కార్యాల పట్ల ఏసయ్య చేస్తున్న ఆలస్యము ద్వారా మీకు ఇంకా బహుశ్రేష్టమైన వాటిని, ఉత్తమమైన వాటిని ఇవ్వాలనే తపన ఆయన కలిగి ఉన్నాడు అని గ్రహించాలి. ఈ భూమి, ఈ ఆకాశం గతించిపోయినా ఆయన నోటి నుండి వచ్చిన మాట మాత్రం నెరవేరక మానదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎటువంటి కృంగుదల లేక, నిరుత్సాహము లేక, నా ఏసయ్య నా జీవితంలో తప్పక కార్యము చేస్తాడు, రెండంతలుగా ఆశీర్వదిస్తాడు అని దృఢమైన విశ్వాసము కలిగి నిరీక్షణతో మన ఏసయ్యను ఆరాధించుదాం. ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా తండ్రి, నిత్యాశ్రయ దుర్గమై మమ్మల్ని నిత్యము మీ కాపుదలలో భద్రపరుస్తున్న మా ప్రభువ, మీకే తండ్రి లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మీ యొక్క కృపగల ప్రేమగల నామమునకై స్తోత్రములు దేవ. అయ్యా, మీరు చేసిన ఏ వాగ్దానము కూడా నిరర్ధకము కాదు అని, ఆలస్యమైనప్పటికీ మా జీవితాలలో అద్భుత కార్యములు చేయగల దేవుడు అని ఈ లేఖనముల ద్వారా మాకు సెలవిచ్చినందుకై వందనములు ప్రభువా. తండ్రి, మీ ప్రియ బిడ్డలు ఎందరైతే కన్నీటితో విశ్వాసముతో మీరు చేయగలరు అనే నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో కార్యము జరిపించండి తండ్రి. నిరీక్షణ గల మనస్సుతో సేవిస్తున్న మీ బిడ్డల పట్ల మీ కనికర హస్తాన్ని చాపండి ప్రభువా. శ్రేష్టమైన మేలులతో నింపండి తండ్రి. వారికున్న ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య స్థితిలో నుండి వారికి విడుదలను దయచేయండి తండ్రి. సరస్వతి వినోదుల గారుల కుటుంబమును మీరు ఆశీర్వదించండి. వారి బాబుకు ఉన్నటువంటి శ్వాస సంబంధమైన ఇబ్బందుల నుండి విడుదలను కలగజేయండి తండ్రి. స్వస్థతను అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి ప్రభువ. నాగలక్ష్మి కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలోని ఆర్థిక సమస్యల నుండి, అప్పుల బాధల నుండి వారిని లేవనెత్తండి ప్రభువ. సమృద్ధిని దయచేయండి దేవ. హేమలత గారు ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నములను సఫలపరచండి తండ్రి. మంచి జాబ్ వచ్చులాగున మీ కృపను చూపండి తండ్రి. సిస్టర్ నాగమణి మ్యారేజ్ విషయంలో మీ సహాయమును దయచేయండి తండ్రి. అడ్డంకులను తొలగించండి, సమస్తమును సమకూర్చండి ప్రభువ. కిషోరు రేణుక గారుల కుటుంబమును ఆశీర్వదించండి. ఆర్థిక బాధల నుండి వారికి విడుదలను కలగజేయండి ప్రభువ. స్థిరమైన సంపాదనను అనుగ్రహించండి తండ్రి. ఎస్కే హసీనా కుటుంబమును ఆశీర్వదించండి తండ్రి. బిడ్డ కోరికను సఫలపరచండి. మీ కార్యమును జరిగించండి ప్రభువ. తండ్రి, లలిత వివేకానంద గారుల కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి భర్త మనసును మార్చండి ప్రభువ. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. వారి అత్తగారు రమాదేవి గారికి మారు మనసును అనుగ్రహించండి ప్రభువ. తండ్రి, ఆ కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మోహన్ రావు లక్ష్మీ గారుల కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అయ్యా బలపరచండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభువ. మౌనిక రాయనున్న ఎగ్జామ్లో తండ్రి మీ యొక్క జ్ఞానముతో ఆ బిడ్డను నడిపించండి. మీ సహాయమును దయచేయండి ప్రభువ. తండ్రి, దీపిక గౌడ్ జాబ్కు ప్రయత్నిస్తుండగా ప్రభువ, తండ్రి ఆ బిడ్డ కోరికను తండ్రి తీర్చమని, తండ్రి ఆ బిడ్డకు జాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువ. తండ్రి, వాణి యోసెఫ్ గారుల కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డకు ఉన్నటువంటి వేదనను మీరు తీర్చండి. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి. ఆ కుటుంబము కట్టబడుటకు సహాయము అనుగ్రహించండి తండ్రి. దీపికకు ఉన్నటువంటి సమస్య నుండి విడుదలను దయచేయండి ప్రభువ. చంటి దీపికల మ్యారేజ్ విషయంలో మీ కృపను చూపండి
చెప్పండి తండ్రి, మీ సహాయమును దయచేయండి తండ్రి. వారి మ్యారేజ్ మీ చిత్తంలో జరుగులాగున సహాయము అనుగ్రహించండి ప్రభువ. కిరణ్ బాబు గారికి ఉన్నటువంటి కామెర్ల నుండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి ప్రభువ. తండ్రి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. అభిలాష్ భూపతికి జరగనున్న కౌన్సిలింగ్లో తండ్రి ఆ బిడ్డకు సీటు వచ్చులాగునా మీ సహాయము దయచేయండి ప్రభువ. తండ్రి ఆ బిడ్డను మీరు బలపరచండి, ఆశీర్వదించండి ప్రభువ. తండ్రి హంపమ్మ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారు నూతన గృహంలోకి వెళ్ళుటకు సహాయము అనుగ్రహించండి ప్రభువ. తండ్రి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువ. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుండి తండ్రి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి వారికి విడుదలను దయచేస్తారని నమ్ముతున్నాం ప్రభువ. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు తీరుస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.